సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళ వీడియోలో వచ్చేసి మన ఎంఐ టీవీలో ఇన్స్టాగ్రామ్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఈ వీడియో చెప్తానండి. మీరు వీడియోని అయితే మరి ఎండ వరకు చూడండి. ఎండ వరకు వచ్చేసి నాకు వచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంతవరకు వీడియోని లైక్ చెప్తా, లైక్ చేయండి. మన ఛానల్ అయితే మరి కొత్త వస్తే మాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం అయితే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు మీ వైఫైని అయితే మీ ఎంఐ టీవీలో కనెక్ట్ చేయాలి. చూడండి, నా వైఫ్ అయితే నేనైతే కనెక్ట్ అయిపోయాను, మీరు కూడా మీ వైఫ్ అయితే మీరైతే కనెక్ట్ అయితే అయిపోండి. దీనికోసం మనకి యాప్టా టీవీ అప్లికేషన్ కావాలండి. యాప్టా టీవీ అప్లికేషన్ ఎలా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం, దాని లింక్ అనేది పైన కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్స్లో ఇచ్చేస్తాను. యాప్టా టీవీ ఒకసారి చూపిస్తాను అనమాట, అంటే ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అనుకుంటారు. ఒకసారి నేను ఫోటో కూడా చూపిస్తాను అంటే చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఉంది. ఇక్కడ నేను మౌస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేసి ఒకసారి నేను కిందకు వచ్చి కూడా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని కూడా ఉందన్నమాట. అంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది అనమాట. యాప్టా టీవీని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండటం జరుగుతుంది అనమాట. దీని తర్వాత పైన మీకు సెర్చ్ బటన్ కనబడుతుంది కదా, ఇక్కడ సెర్చ్ ఆప్షను. ఈ సెర్చ్లోకి అయితే మీరైతే వెళ్ళాలన్నమాట. చూడండి, నేను సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తున్నాను అనమాట. మీరు కూడా సెర్చ్ ఆప్షన్లోకి అయితే మీరైతే వెళ్ళాలి. చూడండి, నేను సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళంగానే ఇక్కడ సెర్చ్ వచ్చేసి మీరు నేను ఆల్రెడీ కీబోర్డ్తో అయితే నేను అయితే కనెక్ట్ అయిపోయాను కాబట్టి నేను ఇక్కడైతే కీబోర్డ్లోనే ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ అనేసి చూడండి, ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ అని ఎంటర్ చేసేసాను. ఇన్స్టాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్లోనే వచ్చిందనమాట ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేసి. ఈ ఇన్స్టాగ్రామ్ అంతా మనం ట్యాప్ చేయగానే చూడండి, ఇక్కడ ఆల్ రిజల్ట్స్ అనేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఫోటో వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లైట్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ మీద మీరు అయితే ట్యాప్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ మీద ట్యాప్ చేసుకోండి, మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, వీడియో లెంత్ వద్దు కాబట్టి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అనమాట. మీరు కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇన్స్టాల్ అవుతుందన్నమాట. ప్యాకేజ్ ఇన్స్టాల్లో మీరు అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ చేసుకోండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మొత్తం బ్లాక్ స్క్రీన్ పెట్టేశానండి. మీరు ఓపెన్ చేయగానే ఐడి పాస్వర్డ్ అవుతుంది అనమాట. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ కదా, చాలా అంటే చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేనైతే మొత్తం బ్లాక్ స్క్రీన్లో, అంటే మనకు ఓన్లీ కీబోర్డ్ ఒకటి కనిపిస్తుంది అనమాట. కీబోర్డ్లో కూడా ఆ కీబోర్డ్ ద్వారా నేనైతే ఎంటర్ అయితే చేయను అనమాట. ఇక్కడ నేను ఎంటర్ అయితే చేయను, నేను ఓన్లీ నా కీబోర్డ్తోనే నేనైతే ఎంటర్ చేస్తాను అనమాట. ఎంటర్ చేసి లాగిన్ చేస్తాను. ఓకేనా, నేను ఐడి పాస్వర్డ్ మొత్తం ఇచ్చేసాను. ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ మీద మనం ట్యాప్ చేయగానే చూడండి, ఇక్కడ లాగిన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్, అంటే మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ అవుతుందో ఇక్కడ కూడా అలానే ఓపెన్ అవుతుంది. అంటే సేమ్ మన మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా 100% అలానే ఉంటుంది అనమాట. ఓకేనా, యాడ్స్ కానీ మనకి వీడియోస్ కానీ సౌండ్ కానీ సేమ్ అంటే 100% అలానే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ప్రొఫైల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే, ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చేసి మీ ఫోటో మార్చుకోవచ్చు, మీ పేరు మార్చుకోవచ్చు, మీ వెబ్సైట్ కానీ ఇలాంటివి చాలా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎలా చేసుకోవచ్చు చూడండి. మీరు సెర్చ్లోకి సెర్చ్ ఆప్షన్ సెర్చ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే మనకి ఇక్కడ రీల్స్ ఉన్నాయి, రీల్స్లో వెళ్ళొచ్చు. మీకు మన మొబైల్ ఫోన్ ఏ విధంగా ఉంటుందో 100% మన ఎంఐ టీవీ కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ కింద చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి వీడియోస్ అంటే మనకి నేను ఓన్లీ రిమోట్ ద్వారానే మనకి కింద బటన్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా కిందకు వెళ్తే వెళ్తుంది అనమాట. ఇలా అయితే మనకైతే ఎంఐ టీవీలో ఇన్స్టాగ్రామ్ అయితే ఉపయోగపడటం అయితే జరుగుతుంది అనమాట. వీడియోస్ కోసం అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే కొత్త వస్తుంది, మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్విట్టర్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను అనమాట. ఓకే, వెయిట్ ఫర్ ఇట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.